రోడ్డు మీద పోతుంటే మనం మంచిగా పోయినా ఎదుటోళ్ళు చక్కగా వస్తారో రారో తెలియదు ఇంకొందరు అయితే అంటే అద్దక తింటా అన్నట్టే రాంగ్ రూట్లో పోతుంటారు ఏందంటే మళ్ళీ ఉల్టా మన మీదకే రువాబు చేస్తారు కొంతమంది ఇంకొందరు అడ్డదిడ్డం విరికించుకుంటూ బండ్లను పోనిస్తూ ఉంటారు కనిపిస్తలేవా అంటే దొరకకుండా గిల్లైపోతారు ఇక ఈ టక్కర్లు అయినప్పుడు బండ్లలో డాష్ కెమెరా ఉంటే ఎవ్వది తప్పన్నది అల్కగా దొరకబట్టచ్చు కేసు పెట్టినప్పుడు బలమైన సాక్ష్యం కూడా ఉంటుంది అందుకే ఇక పాకిస్తాన్లో ఓ పిల్ల తండ్రి కూడా ఏ సో చేసిండో చూడు ఈ దునియా మీద న్యాయానికి రోజు లేవని పాకిస్తాన్ ఉన్న ఓ తండ్రి బయటికి వెళ్తున్న ఆయన బిడ్డ నెత్తి మీద సీసీ కెమెరా పెట్టిండి ఇట్లా అగో ఏనో గోడకో గోడ అనుకో పెట్టినట్టు ఆడపిల్ల నెత్తి మీద సీసీ కెమెరా పెట్టుడేది ఈ పిల్ల తండ్రికి ఏమైనా తలకే తిక్కనని తిట్టి పడే కూర దానికి కారణం ఉన్నది మొన్నట్లా పూణేలో అయిన యాక్సిడెంట్ యాదుకున్నదా ఓ శ్రీమంతుల పోరాడు కార్ తోటి గుద్దీ ఇద్దరు ప్రాణం తీసిండు కోర్టు ఏమో మూడు వందల పదాలకు మించకుండా యాక్సిడెంట్లు కావద్దంటే ఏం చేయాలని వేసం రాయమనే శిక్షేసింది ఇగు అసొంటి టక్కరే పాకిస్తాన్ ఉన్న కరాశీలో కూడా అయిందట ఒక శ్రీమంతుల పిల్ల టక్కర్ ప్రాణం తీసింది అక్కడ కోర్టు ఆమెకు బెయిల్ కూడా ఇచ్చింది దానికి వీళ్ళ తండ్రి ఈమె నెత్తి మీద సీసీ కెమెరా పెట్టిచ్చిండు ఎందుకంటే నా బిడ్డను ఎవడైనా యాక్సిడెంట్ లో జీవి తీసినా కూడా కనీసం సాక్ష్యం లేకుండా ఉండదు కదా అని అంటున్నాడు అందుకే సీసీ కెమెరా పెట్టిండు మా డాడీ అని చెప్తున్నది ఈమె నెత్తి మీద సీసీ కెమెరా పెట్టుకొని తిరుగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయిపోయింది న్యాయం గెలుస్తుంది మాట నిజమే గానీ గెలిచేదంత న్యాయం కాదని మస్తు కామెంట్లు చేస్తున్నారు ఇక